నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజత. ముందుగా ముఖ్యాంశం. జైలు నుండి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్. అమలాపురంలో మానమకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి విశ్వరో. కొవ్వూరులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానిటి వనిత. కొత్తగూడలో రాహుల్ గాంధీ అనర్హతవేటపై పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క. కేపీహెచ్పీ 114వ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు. ఇక ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పేపర్ లీకేజ్లో నష్టపోయిన నిరుద్యోగులకు 100,000 రూపాయల భృతి ఇవ్వాలన్నారు. హిందీ పేపర్ ఎవడైనా లీక్ చేస్తారా? మరి తెలుగు పేపర్ను ఎవరు లీక్ చేశారు? పేపర్ను ఎవరో లీక్ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. సరే, లీకేజ్ అని అంటున్నారు కదా, పోలీసులు ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు? ఫోన్లు లోపలికి ఎలా తీసుకుపోయారు? ఎవరు తీసుకుపోయారో దర్యాప్తు చేయండి. వాట్సాప్లో ఎవరో పేపర్ షేర్ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. లీక్కు మాల్ ప్రాక్టీస్ కూడా సిపికి తేడా తెలియదా అని ప్రశ్నించారు. నష్టపోయిన యువత అందరు కూడా 100,000 రూపాయలు భృతి ఇవ్వాలే, సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఇవన్నీ మాట్లాడినందుకు 30 లక్షల మంది నష్టపోయిన 30 లక్షల మంది యువత భవిష్యత్తు గురించి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారం ఏదో 10th పేపర్ లీకేజ్ చేస్తామని చెప్పి హిందీ పేపర్ లీక్ చేస్తారా అని ఎవడైనా? మరి హిందీ పేపర్ లీక్ చేస్తామంటున్నారు కదా, మరి తెలుగు పేపర్ లీక్ చేసిన ముందు రోజు పది వరకు వస్తారు వాళ్ళని? హిందీ పేపర్ కంటే ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా. ఆయించారు పోలీస్ వ్యవస్థను అవమానపరిచిన వివరిస్తారు కొంతమంది అధికారులు. కానిస్టేబుల్ ఏస్టేలు చాలామంది బాధపడుతున్నారు. సార్, ఏమవుతుందో మాకు తెలియస్తారంటున్నారు. మిమ్మల్ని ఏ తీసుకోబోతున్నారు, ఎందుకు తీసుకోబోతున్నారో మాకు తెలియస్తారంటున్నారు అధికారులే. మొన్న వచ్చారు మా ఇంటికి వచ్చారు, మా అత్తమ్మ చనిపోయింది అన్న, ఇంట్లో ఏడుస్తున్నారు, ఇంట్లో కోలుకొని దెబ్బ తగిలింది. ఇంట్లో నెట్టడానికి మోడీ గారిని తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి కుటుంబం పరిమితమై ఉంది తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరొక విజ్ఞప్తి, రేపు మన ప్రియతమ నేత కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, డికేఆర్ గారికి, ఇతర నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త కష్టపడి పనిచేసేటువంటి, పోరాటం చేసేటువంటి, నాకు అండగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రజలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మద్దాలవారిపేటలో మానమకం నువ్వే జగనన్న కార్యక్రమం శుక్రవారం మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మంత్రి తనయుడు శ్రీకాంత్తో కలిసి మానమకం నువ్వే జగనన్న పోస్టర్ను ప్రతి ఇంటికి స్వయంగా అతికించారు. అనంతరం మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులున్నా, విపత్తులు ఎదురైనా ప్రజలకిచ్చిన మాట మేరకు ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనే కార్యక్రమం ద్వారా మరి ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వ విధానానికి, ప్రస్తుత ప్రభుత్వ విధానానికి జగన్ గారి మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని వారి ద్వారా తెలుసుకుని, వారి మాటల్లోని ఆ ఇంటికి గడపకి జగన్మోహన్ రెడ్డి గారి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా మరి రాబోయే 14 రోజుల్లో ప్రతి ఇంటిని కవర్ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దడం జరిగింది. ఉదాహరణే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం గురించి తెలియపరిచి, తర్వాత ఇప్పుడే ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఈ పథకాలు మళ్ళీ కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వారి మద్దతు తెలియపరుస్తున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ కాలనీలో ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించారు.
నేటి నుంచి ఏప్రిల్ 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలకు పార్టీ కార్యకర్తలు నాయకులు స్వయంగా కలిసి అభిప్రాయాలు సేకరిస్తారని ఈ నెల 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొవ్వూరు నియోజకవర్గంలో ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వంలో జరిగిన మేలేంటి, ఈ ప్రభుత్వంలో జరిగిన మేలేంటి, అప్పుడు జరిగిన సంక్షేమం ఏంటి, ఇప్పుడు జరిగిన సంక్షేమం ఏంటి, అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, మొత్తం కంపేర్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది ప్రతి ఇంటికి. అంటే ఈ రోజున వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు 7 లక్షల మంది ఒకేసారి ఈ 14 రోజులు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకుంటూ ఈ రోజున మరి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తని యాక్టివేట్ చేస్తూ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందండి. అలానే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి ప్రతిపక్షం వాళ్ళ విమర్శల్ని ఈ రోజున ప్రజల నుండే ప్రజల వాయిస్ ద్వారానే తిప్పికొట్టే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా నాయకులుగా ఉన్న వారందరూ కూడా యాక్టివేట్ అయ్యి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు అనర్హత వేటుపై ఎమ్మెల్యే సీతక్క పోస్టు కార్డు ఉద్యమాన్ని కొత్తగూడలో ఆరంభించి అనంతరం వాజేడు వెంకటాపూర్ చొక్కల గ్రామంలో పెట్రోల్ బంకును తలచేతుల మీదుగా ప్రారంభించారు. ములుగు జిల్లా జీవితం రావుపల్లిలో అర్ధరాత్రి బలగం సినిమాను ప్రేక్షకులతో ప్రజలతో కలిసి తిలకించారు. రాహుల్ గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించినటువంటి రోజు ఒకటే రోజు. అంటే ఆ రోజు బ్రిటిష్ వానికంటే ఏం తక్కువ లేదు. ప్రజాస్వామ్యాన్ని తొక్కివేయడంలో, ప్రజల గొంతు తొక్కడంలో బీజేపీ ఏం తక్కువ లేదు, మోడీ ఏం తక్కువ లేదు. కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేటోళ్లకు మరి దేశ సంపద దోచి అందరు కూడా రాహుల్ గాంధీ గారి పోరాటానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజల్ని మోటివేషన్ చేయాలి. జాబ్ కార్డు పోయినాక ఏ వందరూ. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ 114వ డివిజన్లోని పలు కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ మందాటి శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా 90% పనులు పూర్తయ్యాయని, ఏమైనా పనులు మిగిలి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి చేశారని తెలిపారు. ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో కొన్ని పార్టీ వాళ్లు దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యేసుకొని సోపుటం తిరగడానికి ఎమ్మెల్యే ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మాట్లాడతారు, కృష్ణారావు గారు 6 గంటలకు లేస్తారు, 10 గంటల వరకు కార్యక్రమాన్ని ప్రజలకు ఉన్న సమస్యను పరిష్కరించి వెళ్ళిపోతారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి 10 గంటల తర్వాత ఎక్కడని, మరి 10 గంటల తర్వాత మేము ఇనాగ్రేషన్ చేయాలి కదా, మరి 10 గంటల తర్వాత 12 మొన్న గెలిచింది కూడా ఎంత తుఫాన్లాగా వచ్చినా ప్రజలు ఏకపక్షంగా హైదరాబాద్ నగరం 24 కాన్సెన్స్ లో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినటువంటి మీ అందరి రాజుతోలి నాకు ఇచ్చారని చెప్పి మా సీనియర్ వచ్చి బ్రహ్మాండం ఉంటుందని నన్ను గెలవదీసారి లాస్ట్ ఎలక్షన్ ఇంకా బాగుంటుందని చెప్తే మొన్నే 10 రోజుల కింద సర్వే చేయించారు మీ మొత్తం మీ డివిజన్ మొత్తం. ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వం ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ ఆశీర్వాదం మీ దీవెనలు కావాలని చెప్పి సందర్భంగా తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు శుక్రవారం వలసపాకల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 2వ సచివాలయం సాయిబాబా ఆలయం వద్ద నుండి జెడ్పీటీసీ కిట్టు ఆధ్వర్యంలో జగనన్నే మాధైర్యం అనే కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి స్వీకారం చుట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రజా సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. జగనన్న మా నమ్మకం స్టిక్కర్లను అంటించి కరపత్రం అందజేసి జగనన్న చేస్తున్న అభివృద్ధి పనులను వారికి వివరించారు. మళ్లీ జగనన్నను సీఎంగా ఆశీర్వదించాలని కోరారు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వలసపాకల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించాం. ఈ రోజు నుంచి అన్ని సచివాలయాల పరిధిలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మా నాయకుడు గత 4 ఏళ్ళ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నారు, ఎలాంటి పథకాలు అందిస్తున్నారు, గత ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్న తేడా, గతంలో ప్రజలు వీళ్ళందరూ కూడా ఒక మూమెంట్ లాగా కనిపిస్తున్నాం. వచ్చే 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మేమేం చెప్పాము, మేమేం చేసాం, మా ముఖ్యమంత్రి గారు మా పరిపాలనలో మా ప్రభుత్వ పరిపాలనలో అమలు చేయడం కానీ దాంతోపాటు అన్ని సామాజ్య వర్గాలకి ప్రతి కుటుంబానికి ఏమి చేయడం కానీ ఇవన్నీ బాగున్నాయా లేదా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగించాలి అనుకుంటారా లేదా, ఫోన్కి అయినా సరే ఇంటికి అయినా సరే గ్రామంలో
ఇంటింటికి బీజేపీ రవణ పాదయాత్ర పేరుతో షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ లో శుక్రవారం పాదయాత్ర నిర్వహిస్తూ రవికుమార్ యాదవ్ సిక్కుల బస్తీ పీజీఆర్ నగర్ లో పర్యటిస్తూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ధి చేశామని, ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్తున్న నాయకులు సిక్కుల బస్తీకి వస్తే ఏం అభివృద్ధి చేశారో తెలుస్తుందని, ప్రజలకు కనీస వసతులు కూడా లేక దుర్భరప జీవితాలను గడుపుతున్నారని అన్నారు. సిక్కులవల్ల బస్తీ పీజార్ నగర్ ఫేస్ 2 మరి పాదయాత్ర పెట్టుకున్నాం. మరి పాదయాత్రలో భాగంగా చాలామంది భయం బట్టి, ఇంతకుముందు భయం బట్టి సమస్యల గురించి రాలే. ఈ కుక్కలు ఇలా కుక్క గరుస్తే పాపం నీలఫర్ హాస్పిటల్ తీసుకుపోయారు. మొత్తం చెంప అంతా కూడా ఫోటో చూపించారు, ఇద్దరు కలిసింది చెంప మొత్తం. కేసీఆర్ కేటీఆర్ గారు విశ్వనగరం అంటారు కదా, ఏడుంది విశ్వనగరం? ఇవాళ షేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో విశ్వనగరం ఏంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు, త్వరలోనే ఈ పార్టీని బొందబట్టే రోజులు దగ్గర పడ్డాయి. కాకినాడ జిల్లా తోడంగి మండలం సముద్ర తీర ప్రాంతంలో అరవింతో సంస్థ అజమాయిష్లో కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కంపెనీ చే నిర్మాణంలో ఉన్న పోర్టు కార్యకలాపాలను జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. ఆ ప్రాంతంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై కంపెనీ ప్రతినిధులను మరియు స్థానిక పోలీసు అధికారులతో సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ నాగులపల్లి గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హిందూ జాగరణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు మేళాలతో హనుమంతుని శోభాయాత్ర నిర్వహించారు. రాంబాబు, కొత్తగూడెం సురేష్, శశిధర్ రెడ్డి, కుమ్మరి ఉదయ్, నారాయణాచారి, కొత్తగూడెం యాదగిరి, సందీప్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన హనుమాన్ మందిరం వద్ద ప్రారంభమై గ్రామంలో ప్రత్యేకంగా అమ్మవారి పూజలు జరుగుతాయి. అమ్మవారి పూజలు కూడా అందరూ కూడా చాలా ప్రత్యేకంగా, అందరు మహిళలు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇదే విధంగా మరి హనుమాన్ విజయయాత్ర ఈ విధంగా వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ. ఓల్డ్ సిటీ ఉప్పుగూడ లలితాబాద్ లో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించారు. కమిటీ మెంబర్ రవిరాజ్, సతీమణి, మంగమ్మ అన్నదానం 8 సంవత్సరాల నుంచి చేస్తున్నామని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ విద్యుత్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కౌన్సిలర్లు పావని రవీందర్ మరియు కాలనీవాసులు ఆధ్వర్యంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కౌన్సిలర్లు పావని రవీందర్ మాట్లాడుతూ ఈ కాలనీలో హనుమంతుని గుడికి ఈరోజు స్లాబ్ నిర్మాణం జరిగినందుకు తాము, వడ్డర సంఘం అధ్యక్షులు వడ్డే నరసింహులు, కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీవాసులకు మరియు బీసీఎన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఫస్ట్ వార్డ్ తెల్లాపూర్లో నుంచి కౌన్సిలర్ని మాట్లాడుతున్నాను, పావని రవీందర్. ఇక్కడ ఇవాళ మనం హనుమాన్ జయంతి చేసుకున్నాము. గత 20 ఏళ్ల నుంచి హనుమాన్ జయంతి చేసుకుంటున్నాము. శ్రీరామనవమి అయినాక లోపల హనుమాన్ జయంతి వస్తుంది. హనుమాన్ జయంతి అనేది ఇవాళ మాకు అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం శోభాయాత్ర చేసుకుంటున్నాం, భజన చేస్తూ. మళ్ళీ ఏడాది కూడా ఇదే విధంగా ఇంకా ఘనంగా ఊరేగింపు చేయాలన్నది మా యొక్క మనవి. కమిటీతో టెంపుల్ కమిటీ వాళ్ళ సహాయ సహకారాలతో మేము తప్పకుండా హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి రెండు ఘనంగా చేస్తామనేసి చెప్తున్నాను. మహాజన సోషలిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ వల్లూరి సత్యబాబు మాదిగ మరియు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సామమూర్తి నగర్ రెవెన్యూ కాలనీ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవనానికి కేటాయించిన స్థలంలో సమావేశం నిర్వహించడం జరిగింది. సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు, 93 బీసీ కులాల అధ్యక్షులు మాగినేడు భాస్కర్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట వరప్రసాద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ
1965/2 సర్వే నంబర్ గల స్థలం డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భవనానికి కేటాయించడం జరిగిందని, మహాత్మా జ్యోతిరావు పూలే భవనానికి కాకినాడ శారదమ్మ గుడి వద్ద 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవనానికి ప్లానింగ్ కూడా వేయడం జరిగిందని తెలియజేశారు. జగ్జీవన్ రావు భవనానికి నిధులు మంజూరు చేసి భవనం త్వరగా నిర్మించాలని ఈ సందర్భంగా కలెక్టర్కు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సైటు పూలే భవనానికి మాకు సరిపోదని చెప్పి అప్పట్లో ఉన్న కలెక్టర్ గారికి అలాగే మన కొండబాబు గారికి అందరికీ అంటే బీచాలన్నీ కూడా 2 ఎకరాలు కావాలి. యాక్చువల్లీ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి పూలే భవన్కి ఇచ్చింది, కేటాయించి ప్లాన్ కూడా ఇచ్చారు. అదంతా కూడా కలెక్టరేట్లో ఉంటుంది. కాబట్టి మాకు 2 ఎకరాలే కావాలి తప్ప ఈ 5 లక్షలు మాకేమీ అవసరం లేదని చెప్పి నేను 93 బీసీ కులాల ఐక్యవేది తరఫున నేను మా బీసీలందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఇదేదో పేరుకి తీసుకోవడం తప్ప అటు వాళ్ళకే పని చేయదు, అటు మనకే పని చేయదు. పూజ చేసి ఉంటారు. మరి ఆ భవనం ఎందుకు ఉందో అర్థం కాదు. మరి కట్టారు, ఇచ్చారు, మరి అది వాళ్ళు ఉపయోగించుకుంటుందో తెలీదు, లేదా ప్లేస్ సరిపోక అది బూత్ బంగ్లాగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు 100-200 గజాలు దేనికి ఇచ్చినా కూడా పనిచేయవు. కాబట్టి దాంతో గవర్నమెంట్ ప్రభుత్వం వారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం సైటు ఇలా కేటాయించి మాకు పూలే భవనానికి 2 ఎకరాల సైటు శారదమ్మ కేటాయించాలని చెప్పి నేను కోరుతున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఓజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ఎల్బీనగర్ వరకు 5K వాక్ను ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే వ్యాయామం చేయడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని డాక్టర్ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ కరుణాకర్రెడ్డి సూచించారు. మరి మెడల్ ఇవ్వడం జరుగుతుంది మన ఇంద్రసేనారెడ్డి గారు చేపట్టడం జరిగింది. సో యాక్టివిటీ కోసం టైం కేటాయించండి. సో మీరు చిన్న క్యాలిక్యులేషన్ ఒక నెలలో చూసుకుంటే యావరేజ్ ఒక 24 డేస్ చేస్తాం. ఈరోజు ఈ సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ తరఫు నుండి మేము 5K వాక్ నిర్వహించామండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ క్విట్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలవర్చుకోవడం. సో ఈ సందర్భంగా మీ పబ్లిక్ అవేర్నెస్ కోసం మేము ఈ 5K వాక్ నిర్వహించామండి. సో థ్యాంక్ యూ సో మచ్. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు జరుపుకుంటామని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. షేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ గుడ్విల్ హోటల్ నుంచి హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈరోజు మా 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో హనుమాన్ శోభయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించడం జరిగింది. మా టీఆర్ఎస్ తరఫున మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఇలా ముస్లిమ్స్ కూడా సోదరులు కూడా ఇలా శర్వత్ మంచి మా డివిజన్ ఏందో అందరికీ తెలుసు. అందరు కుల రాజకీయాలు చేస్తారు కానీ మా డివిజన్లో మేము ఎందుకంటే కొంతమంది వచ్చి రాముడు పేరు చెప్పి ఏదో చేస్తారు కానీ మేము అట్లా కాదు. మా కేసీఆర్ కూడా గారు కూడా ఈరోజు 2500 కోట్లతో గుళ్ళను కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వేరే పార్టీ వాళ్ళు చెప్తారు కానీ ఏది ఏ గుడి కట్టలు ఏ కట్టలు నా డివిజన్కి వస్తే కూడా మేము 5-6 గుళ్ళు కట్టి అలా మేము ఎంతో దేవుళ్ళ కోసం కానీ మజిళ్ళు కానీ చర్చిలు కానీ అన్నిటితో కలిసి ఇలా అన్ని కులాలు మా మతాలు అన్ని ఉంటాయి కదా మా శోభాయాత్రలో పాల్గొన్నారంటే మా డివిజన్ ఎంత బాగుందో మీరు కూడా తెలుసుకోవాలి. దీన్ని మేము కులాలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి శోభాయాత్ర జై శ్రీరామ్. కొల్లాపూర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర సామూహిక మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మించడం జరిగింది. వీటిని ప్రారంభం కాకముందే రోడ్ల విస్తరణ పేరుతో వాటిని కూల్చివేయడం జరిగింది. 12 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్ను అధికారుల పట్ల కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ధనంజయ గౌడ్, జిల్లా కార్యదర్శి కడతల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మేము చేసిందే కరెక్టు, ముందు చూపు ఉన్నా లేకున్నా ఖాళీ స్థలాలు దొరికితే కబ్జా చేయడం, పట్టణ ప్రగతి అని చెప్పి పట్టణ ప్రగతిలో భాగంగా మన ఆర్డీఓ ఆఫీస్ పక్కల కొల్లాపూర్ నట్టను అడిబడి, దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది,
కట్టడమేంది, పూల కొట్టడమేంది, మూడు నెలల క్రితమే అంటే మూడు నెలల్లోనే మీకు ముందస్తు ప్రణాళిక ఎలాంటి ప్రణాళిక లేకుండా పనిచేయడము ఇది ఎంతవరకు కరెక్ట్? రోజు నుంచి బీసీ హాస్టల్ దగ్గరికి పోయేటువంటి సీసీ రోడ్ ఏదైతే ఉందో, గౌరవ మాజీ మంత్రి వర్యులు వేయించినటువంటి సీసీ రోడ్డు, ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ డౌన్లో వైష్ణవ స్కూల్ దగ్గర ఆ జాయింట్ దగ్గర. హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా ఎల్లమ్మ బండా కూడలిలో ఖాజా గరీబ్ నవాబ్ మస్జిద్ వద్ద ఎల్లమ్మ బండా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు షర్బత్ పంపిణీ చేశారు. హిందూ ముస్లిం భాయి భాయి అందరం కలిసిమెలిసి జీవించాలనే సందేశాన్ని అందిస్తూ మత సామరస్యాన్ని కాపాడే కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదగిరిగుట్ట సీఎస్ సైదులు అన్నారు. మా ముస్లిం కమిటీ మైనార్టీ కమిటీ నుంచి షర్బత్ పంచర్ కార్యక్రమం చేసాం. అందరు కలిసి ఉండాలి హనుమంతు జయంతి ఈరోజు, అన్నతమ్ముళ్ళగా అందరు ఉండాలని కులాల హిందూ ముస్లిం భాయి భాయి అంటూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా షర్బతి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందుకే హిందువులు ముస్లింలు భాయి భాయి అంటూ ఇలా వేళలు అర సంవత్సరం ఇట్లే ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీ సింగరేణి ప్రైవేటీకరణ కానివ్వమని ఇచ్చిన హామీని తుంగలతొక్కి నాలుగు బొంగు బ్లాకులను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న విషయంపై రాష్ట్ర ప్రజలకు సింగరేణి కార్మికులకు ముందుగా క్షమాపణలు చెప్పాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ లాంటి అనేక హామీలు ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ప్రధాని మోదీని అక్కడ నిరసిస్తూ అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీస్టులకు పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన భారత ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్లో వందే భారత్ రైల్ ఓపెనింగ్ వస్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే ముందట మీరు ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పి వాగ్దానం చేసిర్రు, దీనిని మీరు నిలబెట్టు. 51% ఏదైతే ఉందో సింగరేణి వాటాను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పి విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇటు బయ్యారం ఉక్కు గనులకు సంబంధించి కానీ, కాజీపేట రైల్వే కోచ్కు సంబంధించి కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ, ప్రాజెక్టులకు సంబంధించి జాతీయకరణ చేయడం కానీ ఇవి చేయకుండా ఎల్ఐసి రైల్వే రక్షణ శాఖలు ఇట్లాంటి వాటిని గవర్నమెంట్ సెక్టార్లను కూడా లాభాలు ఉన్న వాటిని కూడా ఇలా ప్రైవేట్ పరం చేసి అదానీ అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేపథ్యాన్ని చరిత్రను ఇలా తెలంగాణ మీదకి తెచ్చే కుట్రలు కుతంత్రాలతో మీరు అడుగు పెడుతున్నారు. ప్రధాని చెప్పి మోసం చేసి ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రజలను అదేవిధంగా మభ్యపెట్టడానికి రావడం జరుగుతూ ఉన్నది. ఆయన చెప్పిన మాటల్లోనే 5 రోజులు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో పర్యటన చేయడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో మళ్ళీ మేమే అధికారంలో కస్తానము, ఈ దేశంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ అనేది కాదు కదా, వాళ్లకు డిపాజిట్ రాకుండా ఏదైతే వామపక్షాలు ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా ఏఐటీ అదే కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ పార్టీ వామపక్షాలు ఏదైతే ఉన్నదో అది బీజేపీ బీఆర్ఎస్ని కలుపుకొని ఆ విధంగా ఏదైతే ఉద్యమంలో పాల్గొంటాం అది రాకుండా. శేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో విజిత్ వర్మ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రలో ముఖ్య అతిథిగా సినీ హీరో ఆది పాల్గొని ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి హనుమాన్ వీర విజయ యాత్ర శుభాకాంక్షలు. ఈ యొక్క ఈరోజు హనుమాన్ వీర విజయ యాత్ర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆల్విన్ కాలనీలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టే వీర హనుమాన్ ఉత్సవ కమిటీలో భాగంగా ఒక భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ ఊరేగింపు కొనసాగుతున్నది.
అదే విధంగా భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. అదే విధంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిలి రవీందర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా బీరంగూడలోని మండే మార్కెట్ నుండి శోభయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలచే సాంస్కృతిక బృందం అరింపజేసింది. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ పట్టణ అధ్యక్షుడు ఆగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిలి రవీందర్, ఆదిలి శంకర్, బీజేపీ పటాన్చెరు జనరల్ సెక్రటరీ బలరాం, తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ రాజు పాల్గొన్నారు. సమయం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమం శోభాయాత్రలో స్వామివారి శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరొకసారి ఈ యొక్క హనుమాన్ విజయయాత్ర ఈరోజు జయంతిని మనం విజయయాత్రగా ఈరోజు జరుపుకోబోతా ఉన్నాం. వీరపుడిలో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అందరం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ధర్మాన్ని చాటే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని హిందూ బంధువులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బీజేపీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జైలు నుండి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్. అమలాపురంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి విశ్వరూప్. కొవ్వూరులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానిటి వనిత. కొత్తగూడలో రాహుల్ గాంధీ అనర్హత వేటపై పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించిన ఎమ్మెల్యే సీతక్క. కేపీహెచ్పీ 114 డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు. ఇవి ప్రవర్కున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like, share and subscribe to BCN Telugu News.